నాకు చాలా ఆందోళనగా ఉంది పురుషోత్తం గారు, మాట అయితే ఇచ్చేసాం, మీరే ఏమైనా చెయ్యాలి. సార్, మా అయ్య బియ్యం తేలేదు సార్, అందుకని నేను తెచ్చుకోలేదు. ఆకలిని తీసేస్తే ఎంతవరకైనా సదుకాలం ఉంది సార్. హేయ్, ఇంట్లో చెప్పచ్చావా? చెప్పండి. అలా బెల్లం కొట్టిన రాయల్లే. దేవపాదం గారు, మీరే ఈ కాలేజీ ప్రిన్సిపాల్, మీరే అలా మాట్లాడబోతే ఏమనుకోవాలి? అయ్యా కమిషనర్ గారు, మా లోపం ఏమీ లేదండి. ఓ, లోపం అంతా మాదేనంటారు? అయ్యా అయ్యా, అలా అనకండి. మాస్టర్లు అందరూ కృషి చేస్తూనే ఉన్నారు. మరి రిజల్ట్స్ కనబడవే, ఎక్కడుంది లోపం? గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఫీజు లేకుండా విద్యార్థుల్ని చేర్చుకుంటూనే ఉన్నాం, మీ అందరికీ నెల నెలా సక్రమంగా జీతాలు ఇస్తూనే ఉన్నాం. అయినా ఇతర కాలేజెస్తో పోల్చుకుంటే ఎక్కడున్నాం? సోదిలోకి కూడా లేం. ఈ మార్క్స్ ఏమిటి, రిజల్ట్స్ ఏమిటి? అయ్యా, మా స్టాఫ్ అంతా ఇక్కడే ఉన్నారు, కావాలంటే వారిని అడగండి. అయ్యా పురుషోత్తం గారు. చెప్పమనండి, ఏం చెప్తారో. ఏమండి పురుషోత్తం గారు, ఏంటి? సార్, నిజం చెప్పాలంటే కొన్ని సంఘటనలు చెప్పాలి, మీరు కాస్త టైం ఇస్తే. చెప్పండి. మీరు చెప్పిన దాంట్లో వాస్తవాలను బట్టి ప్రభుత్వం ఏం చేయగలదో చూద్దాం. విద్యార్థుల్లో లోపం లేదు, పాఠాలు చెప్పటంలోనూ లోపం లేదు. కాకపోతే విద్యార్థులకి ఆకలి తీర్చలేకపోతున్నాం సార్. ఆకలి తీర్చడం ఏమిటి, కొత్తగా మాట్లాడుతున్నారు. కిందటిసారి మీరు చెప్పిన తర్వాత టిఫిన్ బాక్సులు ఇచ్చారుగా, ఇంకా ఆకలి తీర్చడం ఏమిటి? అయినా దానికి రిజల్ట్స్కి సంబంధం ఏమిటండి? ఉంది సార్, మనం టిఫిన్ బాక్సులు ఇచ్చాం నిజమే, కానీ అవి వాళ్ళ ఆకలిని తీర్చలేకపోయాయి. ఎందుకంటే అందులో పెట్టుకురావడానికి వాళ్ళకి ఆహార కొరత. విద్యార్థుల్లో చాలామంది రోజు కూలీల మీద బతికేవారి పిల్లలు. ఉదయం ఏం తిని వస్తారో ఏమో తెలియదు, మధ్యాహ్నం ఆకలికి అన్నం ఉండదు. చదువుకోవాలని ఎంతో ఉత్సాహంతో ఎంతెంతో దూరం నుంచి నడిచివచ్చే వారి ఉత్సాహం ఆకలితో నీరు కారిపోతుంది. నీళ్లతో కడుపు నింపుకున్నా అది వారి చదువు మీద శ్రద్ధను పెంచలేక ఈ రిజల్ట్స్ రూపంలో మనల్ని వెక్కిరిస్తోంది సార్. పురుషోత్తం గారు, కారణాలు చెప్పమంటే సినిమా కథలు చెప్తారేంటి? సినిమా కథల్లానే కనిపిస్తాయి సార్, కానీ ఒక్కొక్క విద్యార్థి వాస్తవ జీవితం సార్. మీరేమీ అనుకోకపోతే సమస్యలను చర్చించటానికి మనకి టైం టైంకి ఆహారం అందించబడుతుంది సార్. కొన్ని వాస్తవాలు మీ ముందుంచుతాను, మీరే నిర్ణయించండి సార్. జహంగీరు 1605 నుంచి 1627 వరకు పరిపాలిస్తే అదే పంజాబ్లో గురుహర గోవింద్ సింగ్ 1606 నుంచి 1645 వరకు పరిపాలించాడు. సరే, మిగిలిన పాఠాలు రేపు చెప్పుకుందాం, మీరు భోజనానికి వెళ్ళిరండి. మీరు వెళ్ళరే? ఎరా, మీరు భోజనాలు తెచ్చుకోలేదా? జయా? లేదు సార్, మా అమ్మ పొద్దుగాలే కూలిగిపోయింది. సైదులు? 4 రోజుల నుంచి కూలి పనులేం లేవు సార్, అందుకే ఉండలేదు, భోజనం తెచ్చుకోలేదు. సౌజన్య? సార్, మా అయ్య బియ్యం తేలేదు సార్, అందుకని నేను తెచ్చుకోలేదు. నవీన్? మా అమ్మకి జ్వరం సార్, అందుకే నిన్న పనిలోకి వెళ్ళలేదు, ఏం తెచ్చుకోలేదు. యదమ్మా? మా అమ్మని మా అయ్య పొద్దుగాలే కొట్టండి సార్. ఎరా, మీరు అన్నం తెచ్చుకోలేదా? తెచ్చుకున్నాం సార్. ఏది చూపించండి. వద్దు సార్. చూపించరా, నేను తినేది అదే అన్నం. ఏంట్రా ఇది, చెప్పరా శివయ్య. ఏం తెచ్చుకోలేదంటే మీరు తిడతారని, పాఠాలు చెప్పం ఇంటికి పోనంటారని సార్. మా అన్నయ్య మా అయ్య తాగి కొట్టుకున్నారు సార్, మధ్యలో మా అమ్మ వెళ్తే ఆ బాగా దెబ్బలు తగిలాయి, హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. నిన్నటి నుంచి అన్నం లేదు సార్.
ఆపండి మాస్టరు. సార్, ఇలాంటి వాస్తవాలు మేము రోజు ఎదుర్కోవాలి. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ ఉన్నా పరిస్థితులు అనుకూలించటం లేదు సార్. కూర్చోండి మాస్టరు. ప్రాబ్లమ్స్ని ఎత్తి చూపించడం కాదు, వాటిని ఎలా సాధించుకోవాలి అనేదే మనకు ముఖ్యం. ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు, ఏ డిపార్ట్మెంట్లో లేవు, ప్రభుత్వం నడుస్తూనే ఉందిగా, అన్నీ సాధిస్తూనే ఉందిగా. అంటే ప్రతిదానికి ఓ సొల్యూషన్ చూసుకోవడంలోనే ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉంది పురుషోత్తం గారు. అయ్యా, మా సమస్యని మీ ముందుంచాం. మీరు గనక మాకు సహాయం చేస్తే, అంటే మధ్యాహ్న భోజనానికి కుదరదు. ఇంటర్మీడియట్ విద్యకి సంబంధించినంత మటుకు ప్రభుత్వం దగ్గర నుంచి భోజన పథకానికి ఏమీ ఎదురు చూడదు సార్. మీరే అలా అంటే నేను మీకు వాస్తవాల్ని వివరిస్తున్నాను. దాతలుంటారు, మీరు వారిని అడగండి, నేను ఎవరికైనా చెప్తాను. నేను నా డొనేషన్గా 10,000 ఇస్తున్నాను. చప్పట్లు ఇప్పుడొద్దు, నేనే మీ అందరి తరఫున చప్పట్లు కొడతాను. ఇవన్నీ మన చిన్న చిన్న సమస్యలు, వీటిని మనమే పరిష్కరించుకోవాలి. సార్, నా నెల జీతాన్ని భోజన పథకానికి ఇచ్చేస్తున్నాను. ఓ గ్రేట్ సార్. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు కాదనకూడదు. ఈ భోజన పథకం ప్రారంభోత్సవాన్ని మీ చేతుల మీదుగా ప్రారంభించాలనుకుంటున్నాం. మీరు తప్పకుండా. ఓ ష్యూర్. ఆకలిస్తుంది మాస్టరు, నీళ్లు తాగుతేనైనా పరీక్షలు బాగా రాస్తానని. మా అయ్య చదువుకెళ్ళొద్దు, కూలికెళ్ళు, డబ్బులు వస్తాయని తింటున్నాడు సార్. మాస్టర్ గారు, మాస్టర్ గారండి, మాస్టర్ గారండి, ఇటువంటి మాస్టర్ గారు, నేను గుర్తిస్తాను. రండి మాస్టరు, రండి రండి మాస్టరు, రండి. ఒక్క నిమిషం మాస్టరు, ఇప్పుడు గుర్తించేస్తాను. అయ్యగారండి, మా బుడ్డోడు మీ బడిలో ఇంకా ఎంతకాలం చదవాలండి? బడి కాదు, కాలేజీలో. నువ్వు వెంకన్న తండ్రి కదూ? అవునయ్య గారు, మా వాడెలా చదువుతున్నాడండి? మీ వాడు బాగానే చదువుతున్నాడు. మరింకా పంతులు గారు, మా వాడిని బడి మానిపించాలనుకుంటున్నానయ్యా. అదేంటి? ఏం లేదయ్యా, మా పిల్లగాడు భూ అడుగుతున్నాడు. ఏదో మాకున్న దాంట్లో ఓ రొట్టె ముక్కో టీ నీళ్ళు ఇప్పించగలం, కానీ 30 భూ అంటే మేము పెట్టలేమయ్యా. మాకు చాలా కష్టంగా ఉందయ్యా. వేసుకోండి అయ్యా. ఇదిగో తీసుకో. పర్లేదు తీసుకో, కష్టాన్ని ఉంచుకోకూడదు. మాస్టరు, మీరు ఎక్కడున్నారా? మీకోసమే చూస్తున్నా. రండి, బండెక్కండి. మీరు చెప్పినట్టుగా అన్నీ చూసుకుని మొత్తం లెక్క వేసాం మాస్టారు. ఎంత అవుతుందని లెక్క తేలింది? మొత్తం మనకి 200 విద్యార్థులు. 200 నువ్వు చెప్పరా. 200 విద్యార్థులకు గాను 3 నెలలకి, అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, నువ్వు చెప్పరా. నువ్వే చెప్పు. ఫిబ్రవరి సెలవులు పోగా 70 మనం భోజనం అందించాల్సి ఉంటుంది. మార్చిలోలోపు పరీక్షలు వచ్చేస్తాయి, ఇక మనం పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఎంత అవుతుంది? అదే మాస్టారు. ఎవరో ఒకళ్ళు చెప్పండి. అదే మాస్టారు, 3 నెలలకు గాను 200 విద్యార్థులకి రోజుకి 1,000 చొప్పున ఖర్చవుతుంది. దాదాపు 70,000 ఖర్చవుతుందండి. 70,000? ఈ మజ్జిగైనా తాగండి, ఉదయం నుంచి బోన్ చేయలేదు. నాకు ఆకలిగా లేదు. మనసులో వ్యధ ఉన్నప్పుడు ఆకలి బాధ తెలియదు అంటారు, నిజమేనా? చూడండి, ఒక్క మాట చెప్తాను, ఇది మీ ఒక్కరి బాధ్యత కాదండి, అందరిదీను. అందరూ దీని గురించే మదన పడుతున్నారు.
నా ఉద్దేశం అది కాదండి. ఇది ఊరివారి అందరిదీను అని. మీ కాలేజీలో మంచి రిజల్ట్స్తో పాస్ అయ్యారు అంటే మీ అందరూ కృషి చేయబట్టే కదా. అది కాలేజీకి ఊరికి పేరు తెస్తుంది కదండి. ఊరంటే ప్రజలే కదా, మరి అందరికీ పేరు రాదా? క్రికెట్ ఆడేది 10 మంది అయినా మన భారతదేశం మొత్తానికి పేరు రావటంలే. బాగుంది, అయితే నేను ప్రజల ముందు జోలి పట్టాలంటావా? కాదు కాదు, మన ఊర్లో గొప్పవారు ఉన్నారు. ఏ కార్యక్రమానికైనా స్టేజ్ మీద పిలిచే పెద్దలు ఉన్నారు, గుప్తా గారు లాంటి వారు. వారిని ఒక్కసారి కదిలించి చూడండి, మీ సమస్య తీరొచ్చు. ఇంతవరకు ఎవరి ముందు చేయి చాచలేదు. ఇది మీకోసం, మన అమ్మాయి పెళ్లి కోసం కాదు కదండి. ఇందులో మీ స్వార్థమేమీ లేదు. విద్యార్థుల కోసం, వారి అన్నదానం కోసం ఎవరైనా ముందుకు రావచ్చు. నా వల్ల అవుతుందా అనే భయం నన్ను వెంటాడుతోంది. మీ వల్లే అవుతుంది, కాకపోతే అయ్యేంతవరకునే భయం టెన్షన్. చూడండి, రేపు డిసెంబర్ 1 వీక్ కల్లా పిల్లలకి భోజనం అరేంజ్ చేస్తారు. మాస్టర్ నమస్కారం. నమస్కారం, రండి. ఏదో పని మీద వచ్చినట్టున్నారు? ఏం లేదండి, ఇటువైపుగా వెళుతున్నాను. ఇంతలో మిల్లు కనిపించింది. అందులోనూ మిమ్మల్ని కలిసి చాలా కాలమైంది గుప్తా గారు. ఒకసారి చూసిపోదాం వచ్చాను. ఎలాగూ వచ్చారు కదా, రండి, కాఫీ తీసుకుని వెళ్తారు. కాదులేండి, అర్జెంటు పని ఉంది, మళ్ళీ కలుస్తాను. వస్తానండి. వద్దు లక్ష్మి, అక్కడ పెట్టు. అదేమిటండి, అంత దూరం వెళ్ళి ఏమీ అడగకుండా వచ్చేసారా? నా వల్ల కాలేదు, అడగలేకపోయాను. మాసారు నమస్తే. నమస్తే అండి. రండి సార్, కూర్చోండి. చూడండి మాస్టర్, ఇందాక మీరు మా ఇంటికి ఏదో పని పెట్టుకునే వచ్చారు, కానీ మొహమాట పడి వెళ్ళిపోయారు. మీరంటే మాకు చాలా గౌరవం. చెప్పండి, నా వల్ల కావలసిన పని ఏమన్నా ఉందా? ఏమీ లేదు గుప్తా గారు, ఊరికినే వచ్చాను. మీరన్నది నిజమన్నయ్య గారు. కాఫీ తీసుకోండి. ఈయన మొహమాట పడుతున్నారు. వాస్తవం ఏంటంటే, కాలేజీ విద్యార్థులకి పరీక్ష సమయంలో 3 నెలల ముందు భోజనాలు సమకూరుస్తే కాలేజీ రిజల్ట్స్ బాగా వస్తాయని ఈయనే కమిషనర్ గారికి చెప్పారు. అందుకనే ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి అంటే మార్చి పరీక్షల వరకు కొద్దిగా ఆహారం సమకూరిస్తే. అర్థమైంది మాస్టర్. అన్నదానం సుమారు ఎంతవుతుందని మీ ఎస్టిమేషన్? 70,000 వరకు అవుతుందండి. ఇంతే కదా, దీనికి ఇంత మొహమాట పడుతున్నారు ఎందుకు మాస్టర్? ఏదో మీ సొంతానికి అడుగుతున్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇది మన ఊరు విషయం కాబట్టి 2 రోజులు ముందు తెలియజేస్తే చాలు, నేను అరేంజ్ చేస్తాను. వెళ్ళిరమ్మంటారా? సంతోషం సార్. వస్తానమ్మా. మంచిదండి. మాస్టరు, వంటంతో మాట్లాడాం, సామాగ్రి కూడా చాలా చౌకగా మాట్లాడాం. ఎందుకంటే ఇది 1 సంవత్సరంతో అయ్యేది కాదు కదా. ఈసారి కాలేజ్ రిజల్ట్స్ కూడా బాగా వస్తాయని నా నమ్మకం. భోజనాలు పెడుతున్నావు అంటే డ్రాప్అవుట్స్ కూడా తగ్గుతాయి. మాస్టర్ ఒక్క నిమిషం. నమస్తే సార్. నమస్కారం. మీతో కొద్దిగా మాట్లాడాలి. నానా శ్రీరామ్, కూర్చో. కొంచెం ఇటు వస్తారా?
మీరేమీ అనుకోకపోతే నన్ను క్షమించాలి. మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ అంటే ఇదేనేమో. ఇలా రోడ్డు మీద మాట్లాడవలసి వచ్చినందుకు ఏమీ అనుకోకండి. నేను మొన్న మీతో భోజన పథకానికి ధన సహాయం చేస్తానన్నాను. కాకపోతే ఈ నెలలో మా మామగారు సంవత్సరీకాలు. ఆయన పేరు మీద నేను ఒక బస్ షెల్టర్ కట్టిస్తానని మాటిచ్చాను. వాళ్ళు నిన్న వచ్చి గుర్తు చేశారు. ఈసారికి నన్ను క్షమించాలి మీరు. వచ్చే నేను తప్పక సహాయం చేస్తాను. అయ్యయ్యో ఎంత మాట, ప్రాబ్లమ్స్ ఎవరికైనా రావచ్చు. అయినా వాళ్ళకి మాటిచ్చారు కదా, ఏం పర్వాలేదు. నెక్స్ట్ ఇయర్ చేస్తానని ఒక మాట అన్నారు, ఆ ఒక్క మాట చాలు. ఉంటానండి. ఈసారి తప్పకుండా చేస్తాను, నా మాట నమ్మండి. నమస్తే. లేవద్దు లేవద్దు, కూర్చోండి. పురుషోత్తం గారు, మీరు పడుతున్న వ్యధ నాకు అర్థమైంది. అందుకోసం నా చేతనైంది నేను ఇద్దాం అనుకున్నాను. ఈ 5,000 ఆ ఖర్చు కోసం ఉపయోగించండి. చాలా సంతోషం. మంచి సార్. పురుషోత్తం గారు, మీరేం దిగులు పడకండి, మేమంతా మీ వెంట ఉన్నాం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మనందరం కలిసి నిర్వహిస్తున్నాం. అంతకంటే కావాల్సిందే ఉంది? మనమంతా కలిస్తే ఇది పెద్ద ఖర్చేం కాదు. మన కాలేజీకి, మన ఊరికి పేరు తేవాలి. మనల్ని చూసి ఇంకొకరు మొదలు పెట్టాలి. మన కృషిని చూసి ప్రభుత్వమే చేయితునిస్తుంది.